హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా నాన్నారావు ఈరోజు వీడియోలో అయితే ఎండాకాలంలో మన బాడీకి చలువ చేసే రాగి అంబలిని అయితే ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ రాగి అంబలి అనేది మన హెల్త్కి చాలా మంచిది ఇది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా తాగొచ్చు డైలీ ఒక గ్లాస్ రాగి అంబలి తాగితే మన బాడీలో ఉన్న హీట్ చాలా వరకు తగ్గుతుంది ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్ రాగి పిండి తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ని మంచిగా మరగనివ్వాలి అది మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలిపి అందులోకి పోసుకోవాలి అందులో పోసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కలపాలి లేదంటే అది ఉండలు కడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉండాలి కింది నుండి లేదంటే అది ఉండలు కడుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ రాగి పిండి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయ్యింది ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిటెతో తిప్పుతూ ఈ రాగి పిండిని ఉడికించుకోవాలి ఈ రాగి పిండి ఉడకడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది చూడండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీని కన్సిస్టెన్సీ చూడండి అండ్ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి రెండు కప్పుల వాటర్ తీసుకొని ఈ రాగి పిండిని ముద్దలుగా చేసుకొని అందులో వేసుకోవాలి దీన్ని ఒక ఎయిట్ అవర్స్ పాటు అట్లే వదిలేయాలి లేదంటే ఓవర్ నైట్ వదిలేయాలి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత ఈ రాగి పిండి ముద్దలు నీళ్ళల్లో ఎంత చక్కగా ఊరాయో ఇప్పుడు ఈ రాగిపిండి ముద్దల్ని వీలైనంత వరకు ఈ వాటర్లోనే మన చేతితో మెదిపేసేయాలి గరిటెతో అయితే అంత మంచిగా కలవదు అది చేతితో మెదిపినా కూడా కొన్ని ఉండలు ఉంటాయి కాబట్టి మనం జల్లడతోని వడకట్టుకుంటే మంచి స్మూత్ జావా అయితే వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని మంచిగా బీట్ చేసుకోవాలి ఈ పెరుగు మంచిగా బీట్ చేసుకోకపోతే జావా టెక్స్చర్ పాడైపోతుంది సో ఇలా పెరుగుని మంచిగా బీట్ చేసుకొని ముందుగా వడకట్టి పెట్టుకున్న ఈ రాగి జావాలోకి ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇవి రెండింటినీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక మిర్చి కొంచెం అల్లం దంచి అందులోకి వేసుకోవాలి అండ్ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం జీరా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే మన ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జావా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం చూస్తుంటే మా ఫ్రెండ్ ఛానల్ ఆద్య రంగోలి అని ఉంటుంది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో తను చాలా ఈజీ వేలో రెసిపీస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను తన ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ బాయ్